హాయ్ సార్. హాయ్. మొబైల్స్ సార్ ఇది లేటెస్ట్ ఫోన్ సార్, న్యూ టెక్నాలజీ సార్. ఎంత ఇది? 30,000 సార్. ఇది కాదు, మనకు కొంచెం హై రేంజ్ చూపించు. ఓకే, ఆ మొబైల్ ఇవ్వు. హాయ్, పలకరించవా? సామ్సంగ్ గెలాక్సీ S6 50,000 సార్. ఇది బ్యాటరీ బ్యాక్అప్ బాగుంటుంది సార్, కెమెరా ఫీచర్స్ అన్ని చాలా బాగుంటాయి సార్. కెమెరా, బ్యాటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. ఇది మీకు చాలా బెస్ట్ సార్. అంటే అది ఈ అమ్మాయి అంత? ఎక్స్క్యూజ్ మీ, అదే ఈ అమ్మాయి ఎంత అని అడుగుతున్నా. నేను చెప్తుంది ఏంటంటే, ఇదిగో అది, ఇగో ఏంటది, మంచి కస్టమర్ అంటే దేవుడితో సమానం. ఇగో ఏంటో చూపు, ఇగో మాట్లాడుతున్నాగా, ఏ చేయి దించు, చేయి దించు, చేతి ఏంటి? మమ్మీ మంత్లీ మంత్లు కట్టుకునే ఈఎంఐ ఎంత అని అడిగాను, తప్పనండి. ప్రియా, నేను దేనికి పనికిరానన్నావుగా, మన పాతకారు ఉందిగా, అది OLX లో పెట్టి అమ్మేసా? అవునా, మరి అదేంటండి, OLX లో 1 ఇయర్ నుంచి మీ ఫోటో పెడితే ఎవరూ కొనట్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో నా పేరు ఏమని ఫీడ్ ఉంది తెలుసారా? ఏమని ఉందిరా? బంగారం. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో పూజ్జి అని సేవ్ చేసింది. మరి నీ పేరేముందిరా? చూసి చెప్తా. ఎరా చూసావా ఏమని సేవ్ చేసిందో? చెప్పు. వదిలేరా? చెప్పరా బాబు? వదిలేరా బాబు? చెప్పరా? చెప్పరా? రీచార్జ్ వాళ్ళ అని సేవ్ చేసింది. ఇది మళ్ళీ మొదలెట్టింది. ఏమైంది ప్రియా? ప్రియా ఏమైందో చెప్పు ప్రియా. ఏం లేదు. మొగుడు పెళ్ళలేక 1,25,000 గొడవలు వస్తాయి, నువ్వు చెప్తే కదా తెలిసేది. ఇగో నువ్వు చెప్పొద్దు, నా మీద ఒట్టే. ఉల్లిపాయలు కోసాక ఏడుపు వస్తుంది కదా, అందుకే ముందు ఏడ్ చేసి తర్వాత ఈ ఉల్లిపాయలు కోద్దామని. ఏంటోరా బాబు, కూరగాయల రేట్లు తగ్గిపోయి కూల్ డ్రింక్ రేట్లు ఎక్కువైపోయాయి. ఏంటోరా బాబు, జనాలు బొత్తుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. నువ్వు చేసిన మంచి పని ఒకటి చెప్పరా. చెప్పనా? మన పక్క వీధిలో మంటలు వచ్చా, బిల్డింగ్ నుంచి ముగ్గురు తీసుకొచ్చి కాపాడాను. ఏమనుకున్నావేంటి? ఇడు కాపాడిన ముగ్గురు ఎవరు తెలుసా? వాటర్ కొడతాడు చూడు ఫైర్ మ్యాన్, వాళ్ళని తీసుకొచ్చి కాపాడాడంట.